RRR related things. వివరాల్లో తెలితే గడిచ సంక్రాంతికి RRR సినిమా థియేటర్లో సందడి చేస్తుందని అందరూ ఎంతో ఆసక్తిగా చూశారు. చిత్ర యూనిట్ పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్లను నిర్వహించడం, కొన్ని చోట్ల ప్రీ బుకింగ్ కూడా చేయడంతో ఒకే సినిమా విడుదల కన్ఫర్మ్ అని ఫ్యాన్స్ సంతోషించారు. అత్యంత భారీ బడ్జెట్తో రాజమౌళి తెరకెక్కించిన అద్భుత దృశ్య కావ్యాన్ని రెండు తెరపై చూద్దామనుకుంటారు. వాళ్ళ ఆశలపై కరోనా నీళ్ళని చల్లింది. దేశంలో కేసులు భారీగా పెరగడం, పలు రాష్ట్రాల నిబంధనలు అమలు చేయడంలో RRR సినిమాను వాయిదా వేయక తప్పలేదు. దీంతో సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు కీలక ప్రకటన చేసింది. తదుపరి చేతిని పట్టించకుండా ప్రేక్షకులను డైలమాలో పెట్టారు. దీంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. అప్పటి నుంచి RRR నుంచి ప్రకటన ఎప్పుడు వస్తుందా అని వెయ్యి కళ్ళతో చూస్తున్నారు. దీంతో అభిమానుల వెయిటింగ్ ఫుల్ స్టాప్ పెడుతూ చిత్ర యూనిట్ సినిమా తేదీని ప్రకటించింది. ఒకవేళ దేశంలో కరోనా అదుపులోకి వచ్చి ఫుల్ కెపాసిటీతో థియేటర్లు రన్ అయితే March 18 రెడ్ వేర్ సినిమాను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని, కుదరని పక్షంలో April 8 సినిమాను విడుదల చేస్తామని ట్వీట్ చేశారు. దీంతో ఇన్ని రోజులుగా సినిమా కోసం యోచిస్తున్న ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇదిలా ఉంటే RRR సినిమాలో రామ్చరణ్ అల్లూరు సీతారామరాజుగా NTR కుబ్రహ్మణ్యం పాత్రలో నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ రూపంలో మా ప్రతి వీడియో మీరు పొందవచ్చు.